డియర్ డాక్టర్ ఈటీవీ, మా అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. గత సంవత్సరంగా ఫిట్స్ ఉన్నాయి. డాక్టర్ని సంప్రదిస్తే మెదడులోని టేప్ వార్మ్ ఇన్ఫెక్షన్ ఉండటం వలన అమ్మాయికి ఫిట్స్ వస్తున్నాయని అన్నారు. ఈ ఫిట్స్ను కంట్రోల్ చేసుకోవటం డైట్లో మార్పుల వలన సాధ్యమవుతుందా? టేప్ వార్మ్ ఎందుకు ఏర్పడతాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా అవేర్నెస్ ఉండవలసినటువంటి సమస్య. మన ఆంధ్ర తెలంగాణలో ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్లో ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువే ఉంది. యూజువల్గా ఈ టేప్ వామ్ అనేది పరిశుభ్రత తక్కువ ఉండడం వల్ల వస్తుందండి. మనం అన్నం తినేటప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని భోజనం చేయాలి. సెకండ్, పచ్చి కూరలు తినడం వల్ల వస్తుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పంటలు అవి పండించేటప్పుడు ఎక్కడ పండిస్తారో తెలీదు. యూజువల్గా ఎవరే ఈ టేప్వామ్ అనేది మోషన్ ద్వారా మట్టిలోకి వెళ్ళిపోతుంది. బయట మల విసర్జన జరిగింది అనుకోండి, ఆ తర్వాత అలాంటి చోట పంటలు అవి పండిస్తే ఆ టేప్వామ్ పెట్టిన గుడ్లన్నీ కూడా ఈ మొక్కల్లోకి వెళ్ళిపోయి ఆ మొక్కల ఆకుల మీద ఉండిపోతాయి. యూజువల్గా ఆకుకూరలతో పాటు ఇది ఎక్కువగా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇది మనకి రాకుండా ఉండాలి అంటే అసలు పచ్చి కూరలు అనేది తినడం మంచిది. బాగా శుభ్రం చేసుకోకుండా తినకూడదు. పచ్చి కూరలు తినే అలవాటు ఉంటే తప్పనిసరిగా దాన్ని బాగా శుభ్రం చేసి కడిగి వాడాలి. వీలైనంత వరకు ఉడకపెట్టిన కూరలు మాత్రమే తినాలి. మనం ఉడకపెట్టడం వల్ల ఈ టేప్ వామ్ గుడ్లు కానీ అవి పూర్తిగా నశించిపోతాయి. ఒకసారి ఈ టేప్ వామ్ కనుక మన కడుపులోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది కడుపులో ఉండి ఆ టేప్ వామ్ పెరిగి అది పిల్లల్ని పెట్టి లార్వా అంటారు. ఆ లార్వా అనేది బ్లడ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ లార్వా సిస్ట్ కింద ఫామ్ అవుతుంది బ్రెయిన్లో. దీన్నే మనం ఇంగ్లీష్లో సిస్టీ సర్కోసిస్ అంటాం. సో అది ఉండడం వల్ల ఫిట్స్ వస్తాయి. సో అలా ఉన్నప్పుడు యూజువల్గా ఎక్కడైనా బ్రెయిన్లో ఉంది అంటే దాని అర్థం శరీరంలో వేరే చోట్ల కూడా ఉండే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు యాంటీహెల్మింటిక్ డ్రగ్స్ అంటే ఆ టేప్ వామ్ పోవడానికి మందులు ఉంటాయి, ఆల్బెండజోల్ అని ఉంటుంది. ఆ మందు యూజువల్గా 1 నుంచి 3 వారాల వరకు ఇస్తాము. ఇవ్వడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఈ గుడ్లు టేప్ వాము అన్నీ కూడా నశించిపోతాయి. ఆ తర్వాత కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ టేప్ వామ్ తగ్గిపోయిన తర్వాత కూడా బ్రెయిన్లో మచ్చలు మిగిలిపోవచ్చు ఆ దాని ఇన్ఫెక్షన్ వల్ల. దానివల్ల కూడా ఫ్యూచర్లో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాకపోతే ఈ టేప్ వామ్ వల్ల వచ్చే ఫిట్స్కి మందులు యూజువల్గా కొన్ని నెలలు మాత్రమే ఇస్తాము. సుమారుగా 3 నెలలు ఇస్తే సరిపోతుంది. దీంతోపాటు ఆ టేప్ వామ్ పోవడానికి కూడా మందులు ఇవ్వాలి. ఫిట్స్ రాకుండా ఫిట్స్ మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే పచ్చి కూరల్ని అలాగ పచ్చిగా తినేయకుండా బాగా శుభ్రం చేసుకుని తినాలి. వీలైనంత వరకు కూరలు వండుకుని తినడం అనేది మంచిది. అలాగే పరిశుభ్రతను బాగా పాటించాలి. నీళ్ళల్లో కానీ ఎక్కడి నుంచైనా రావచ్చు, నీళ్ళు కాచుకుని తాగొచ్చు. చక్కగా తినేటప్పుడు తప్పనిసరిగా పిల్లలకి అలవాటు చేయాలి, సబ్బుతో చేతులు కడుక్కుని భోజనం చేయాలి. సో ఇవన్నీ పాటిస్తే ఈ సొసైటీలో ఈ టేప్ వామ్ ఇన్ఫెక్షన్ అనేదాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంది.